వార్తలకు వస్తే టీఆర్ఎస్ ను దేశంలోనే నెంబర్ వన్ పార్టీగా అవతరింపజేసే విధంగా 15వ ప్లీనరీ నిర్వహించనున్నామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. ఇప్పటికే 90% హామీలు నెరవేర్చామని తెలిపిన ఈటెల మేనిఫెస్టోలో పేర్కొనని అనేక అంశాలను కూడా ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు ఆయన. మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి కృతనిశ్చయంతో పనిచేస్తున్న ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పటికే మేనిఫెస్టోలో రాసుకున్న అంశాలని 90% అమలు చేసి ఇంకా 10% అంశాలని అమలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉండి మేనిఫెస్టోలో రాసుకోనప్పటికీ ఇవాళ మా అనుభవంలో ప్రజల బాధలని ప్రజల సమస్యల్ని పరీక్షించినప్పుడు అవి న్యాయమైనవి నిర్ణయించినప్పుడు వాటిని కూడా ఇవాళ అమలు చేసుకున్న తీరు ఇవాళ తెలంగాణ ప్రజలందరిలో